నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య తెలంగాణ ఎరుకల సంఘం వ్యవస్థాపకులు గౌరవ శ్రీ కుర్ర సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే సంగారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ట్రైకార్ కార్యాలయం హైదరాబాద్ లో తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎరుకల ఎంపవర్మెంట్ పథకం గురించి అవగాహన సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ గౌరవ శ్రీ రామచంద్ర నాయక్ గారు మరియు ట్రైకార్ జనరల్ మేనేజర్ శంకర్ రావు గారు ట్రైకార్ అసిస్టెంట్ మేనేజర్ లక్ష్మీ ప్రసాద్ గారు హాజరైనారు ట్రైకార్ చైర్మన్ గారికి తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూతాడి రాములు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు మరియు రాష్ట్ర కోశాధికారి కూతాడి రవికుమార్ రాష్ట్ర కమిటీ తరపున జూలై 7, 2023 రోజున జరిగే ట్రైకార్ బోర్డు సమావేశంలో క్రింది ఎరుకల సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందజేయడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పందుల పెంపకం కోఆపరేటివ్ సొసైటీలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని కోరారు తట్టలు గంపలు బుట్టలు మరియు ఎరుకల సోది మీద ఆధారపడి జీవిస్తున్న ఎరుకల కుటుంబాలకు ఆర్థిక సహాయం కింద 100,000 రూపాయలు సహాయం చేయాలని కోరారు ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న గిరిజన విద్యా సంస్థలు గురుకుల పాఠశాలలో ఆశ్రమ గురుకుల పాఠశాలలో ఏకలవ్య మోడల్ స్కూల్స్ సైనిక్ స్కూల్స్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నవోదయ స్కూల్స్ హైదరాబాద్ రామంతపూర్ పబ్లిక్ స్కూల్లో అప్లై చేసుకున్న ప్రతి ఒక్క ఆదివాసీ ఎరుకల విద్యార్థి విద్యార్థులకు సీట్లు ఇవ్వాలని కోరారు వారు వెంటనే స్పందించి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు తెలంగాణ వ్యాప్తంగా పందులపై ఆధారపడి జీవిస్తున్న 50,000 ఎరుకల కుటుంబాలకు జూన్ 17, 2023 రోజున రవీంద్ర భారతిలో ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ను ప్రవేశపెట్టి 60 కోట్ల నిధులు మంజూరు చేసినారని గుర్తు చేశారు పందులను ఊరికి దూరంగా శాస్త్రీయ పద్ధతిలో పందుల షెడ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వ స్థలాలు ఇప్పించే విధంగా మరియు కుల వృత్తులపై ఆధారపడి పనిచేస్తున్న ఎరుకల కుటుంబాలకు 100,000 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి మరియు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి దృష్టికి తీసుకొని పోయి పందుల సొసైటీలకు ప్రభుత్వ భూములతో పాటు కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు 100,000 రూపాయల ఆర్థిక సాయం చేయాలని మరియు చదువుకునే ఎరుకల విద్యార్థి విద్యార్థులకు అధిక సీట్లు కేటాయించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి కూతాడి రవికుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండలాపురం గోపాల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీరామ్ ఆనంద్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేతిరి రాజశేఖర్ కేంసారం నాగులు రాష్ట్ర సహాయ కార్యదర్శి పాతపల్లి నరసింహ రాయపురం వెంకటేశ్వర్లు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వెలుగు శంకర్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మానుపాటి రమేష్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ రాష్ట్ర ఎరుకల యువజన సంఘం నాయకులు కూతాడి విశ్వనాథ్ వెంకన్న మరియు తదితరులు పాల్గొన్నారు మీ నుంచి ఆ సలహాలు సూచనలు గతంలో కూడా కోరటం జరిగింది. మళ్ళా రేపు బోర్డు మీటింగ్ జరగబోయే ముందు కూడా రేపు నేను బోర్డు మీటింగ్లో కొన్ని ప్రతిపాదనలు పెట్టడానికి బ్రీఫ్గా మీ నుంచి కొన్ని సూచనలు సలహాలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీటింగ్ పిలవగానే రాష్ట్ర అధ్యక్షులు కానీ ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు కానీ ఈ బ్యాంకులో పనిచేసి ఈ కమ్యూనిటీ కోసం పనిచేస్తున్న మిత్రుడు బాబురావు గారు కాబట్టి మిగతా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విషయం ఏంటంటే ఇక్కడ మనం నేను గ్రామీణ ప్రాంతం తండ్రి నుంచి వచ్చిన కానీ వీడ రెండు విషయాలు ఆదివాసీ గిరిజనులకేమో వాళ్ళు భూమినే నమ్ముకొని చెట్టును నమ్ముకొని అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్లకు అక్కడ భూమి ఉంది వాడు బస్తీలో రాకుండా అక్కడ బతికేంత అకులాలం తినైనా సరే వానికి భూమి నమ్ముకొని ఉన్నాడు వాళ్ళకి భూమి ఉంది కాకపోతే మన్నాడు దాకా వాళ్ళకి హక్కు లేదు చెట్ల నుంచి వచ్చేదాన్ని పండ్లు వాడు సేకరించి బతకడం తప్ప లేకపోతే ఆ భూమిలో ఏ పంట పడితే ఆ పంట పండించుకొని పంట బతకడం అనేది వాళ్ళకు భూమి ఉన్నది. రెండవది ఈ మైదాన ప్రాంతంలో ఉండే లంబాడీస్కు దాదాపుగా ఎవరైనా తాగి తిని పోగొట్టుకుంటే తప్ప ఏ కుటుంబానికైనా ఎక్కడ భూమి లేకుండా ఉండే లంబాడి కుటుంబం లేదు. ఎందుకంటే నా మా తాతల ముత్తాతల కాడ నుంచి కూడా పశువులు కానీ గొర్రెలు కానీ ఇవి కాసుకుంటే అసలు వారి ప్రధాన వృత్తే పశు పోషణ భూమి వ్యవసాయం చేసుకొని బతికట్లు వాళ్ళు ఊరుకు దూరంగా ఉంటారు మీరే ఊళ్ళలో ఉంటారు మీ తాతల ముత్తాతలు కానీ ఇప్పుడు గతంలో కుల వృత్తుల మీద గుట్టలు కానీ లేకపోతే పందులు ఇంకప్పుడంత దీని నిషేధం లేకుండే సోది ఆ క్రమంలో సోది కానీ ఆ క్రమంలో మనోడు బతికారు క్రమంగా ఏంటంటే ఈ మన మన కళ్ళ ముందే ఈ మెదడు వ్యాపారం వచ్చిన తర్వాత దారుణంగా ఉన్న పందుల్ని కూడా చంపేసి
ప్రభుత్వాల నుంచి అనుమతి పొంది పందులు రానియకుండా వీటిలో జబ్బులు వస్తాయని చెప్పి ఆ వ్యవస్థ మొత్తం కులవృత్తినే ధ్వంసం చేసింది. ఆ క్రమంలో చాలా నష్టపోయి ఉన్నాం. మన పిల్లలకు సరైన హాస్టల్స్ కానీ ఇతర వసతులు కానీ, ఇది మా దగ్గర ఇప్పుడు దుగ్గపల్లి ఉంది, నా మండలంలో అంజనపల్లి ఉంది, వాళ్ళు ఏదో తాతల మొత్తాలు కొద్ది గొప్ప వ్యవసాయం పెట్టు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న ఎరుకల కులాల కోసం ఓఈఎస్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎరుకల ఎంపవర్మెంట్ స్కీము. ఆ స్కీముల యొక్క రూపకల్పన కోసం రేపు 7వ తారీఖు నాడు ట్రైకార్ బోర్డు మీటింగ్ జరగబోతా ఉన్నది. ఆ మీటింగ్ కంటే ముందు ఈ రాష్ట్రంలోని ఉన్న ఎరుకల కులానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, తెలంగాణ ఎరుకల సంఘం ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క ప్రతినిధులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎరుకల ఎంపవర్మెంట్లో ఎలాంటి పథకాలని రూపకల్పన చేయాలి, వాళ్లకుండే బాధక సాధకాలు ఏంటి, ఏం పొందుపరచాలనే విషయం మీద గౌరవ ఎరుకల రాష్ట్ర కార్యవర్గ సభ్యులతోని సూచనలు, సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ డిమాండ్లలో ఏదైతే పందుల పెంపకం ఉన్నదో, వాళ్ళ కులవృత్తి అయిన పందుల పెంపకానికి ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఆ సొసైటీలు ఉన్నాయి. ఆ సొసైటీల ద్వారా జరిగే ఈ పథక అమలు కోసం వాళ్లకు విధిగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు భూములు కేటాయించి ఆ పందుల పెంపకానికి షెడ్లు కట్టుకోవడానికి వాళ్లకు ఆర్థిక స్తోమత ఉండదు, లీజుకి ఎవరు ఇవ్వరు, వాళ్ళకి సొంత భూములు లేవు కాబట్టి ప్రభుత్వమే భూములు ఇవ్వాలని చెప్పి ఆ గౌరవ ఎరుకల రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ కోరటం జరిగింది. ఈ విషయాన్ని గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారికి, అట్లాగే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు హరీశ్రావు గారికి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా విన్నవించి మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని ఎరుకల సోదరులు వాళ్ళ వృత్తిని సంపూర్తిగా చేసుకోవడం కోసం వాళ్ళకు అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకునే విధంగా ట్రైకార్ సంస్థ వాళ్లకు 60 కోట్ల రూపాయలు నిధుల్ని కూడా వెచ్చించబోతుంది కాబట్టి ఆ పథకం అమలు కోసం జరిగే అన్ని కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుందని చెప్పి గౌరవ సత్యవతి రాథోడ్ గారి ద్వారా ఈ యొక్క మీటింగ్లో వాళ్ళకు ప్రతిపాదన చేసి ఈ యొక్క ఎంపవర్మెంట్ స్కీమ్ని విజయవంతంగా తీసుకురావడం కోసం ట్రైకార్ సంస్థలున్న అధికారులు కావచ్చు, అట్లాగే కమిషనర్ మేడం కృష్ణ చుంతు కావచ్చు, అందరి సహాయ సహకారాలతో ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ట్రైకార్ కార్పొరేషన్ ద్వారా ఒక రాష్ట్ర చైర్మన్గా నా వంతు బాధ్యతగా నేను కృషి చేస్తానని చెప్పి ఎరుకల సోదరులందరికీ ఈ యొక్క పథక రూపకల్పనలో మీరు భాగం పంచుకున్నందుకు, ఈ యొక్క పథకాన్ని మనకు అందించిన గౌరవనీయులు కేసీఆర్ గారికి, యావత్ ఎరుకల జాతి, అట్లాగే మన ఉపకులాలన్నీ కూడా మననే పోడు పట్టాలనుకున్న ఆదివాసీ బిడ్డలు కావచ్చు, లంబాడి బిడ్డలు కావచ్చు, అట్లాగే మనకు 6 నుంచి 10% రిజర్వేషన్ ఇచ్చిన కేసీఆర్ గారికి, తెలంగాణలోని అన్ని గిరిజన ఉపకులాలు కూడా వారిని శివలాల మహారాజుగా, అట్లాగే కుమ్రం భీమ్గా, నా ఏకలవ్యుడిగా, కేసీఆర్ గారిని కూడా మన యొక్క కులదైవంగా భావించి వారిని మనం గుండెల్లో పెట్టుకొని అన్ని విధాలుగా వారికి అండదండలు ఇవ్వాలని చెప్పి, వారికి బాసడుగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా మన 10 ఉపకులాలని కూడా ఒక ట్రైకార్ చైర్మన్గా ప్రార్థిస్తూ, మనకు అన్ని మంచి పథకాలను అందిస్తూ, ఇలా చక్కటి పరిపాలన అందిస్తూ అన్ని తండాలని గ్రామ పంచాయతీలు చేసి మనకు ఒక సుపరిపాలన అందిస్తున్న కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ని అన్ని విధాలుగా మన జాతి బిడ్డలు ఉపయోగించుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సందర్భంగా మనవి చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి తెలంగాణ 24 న్యూస్.